లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. గులాబీ బాస్ నేరుగా ఫీల్డ్లోకి దిగడంతో పార్టీలో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తోంది. కేసీఆర్ రోడ్ షోలకు జనం వెల్లువెత్తుతున్నారు. ఎక్కడకు వెళ్లినా మాజీ సీఎంకు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ ప్రచారానికి వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వణుకు పుడుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వింటేజ్ కేసీఆర్ను చూస్తున్న తెలంగాణ అడుగడుగునా పులకించిపోతోంది. సూర్యాపేట మొదలుకొని ఖమ్మం వరకు కేసీఆర్ బస్సు యాత్ర హైలైట్స్పై స్పెషల్ స్టోరీ. కడే అడుగేసి ముందుకొచ్చి ఓ తల్లి లచ్చువమ్మ, ప్రతి ఒక్క గుండెకు తమిచ్చే నా తల్లి లచ్చువమ్మ, ఒడి తొడుకులెన్న ఓర్చుకొని ఓ తల్లి లచ్చువమ్మ, సాధించి తీరాడు రాష్ట్రాన్ని లే నా తల్లి లచ్చువమ్మ, కన్నీళ్లు మింగిన కడుపులో అన్నది తల్లి పోరాటం అన్నది దగాపడ్డ తెలంగాణ వింటేజ్ కేసీఆర్ కు భ్రమరథం పడుతోంది. తెలంగాణ ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తోంది. కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని ఎండగడుతూ బీజేపీ కుట్రల నుంచి తెలంగాణను కాపాడే లక్ష్యంతో కదిలిన పోరాట సింహానికి యావత్ తెలంగాణ నీరాజనం అంటుంది. ఏప్రిల్ 24న మొదలైన బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రత్యర్థి పార్టీల్లో గుండెల్లో గుబులు రేపుతోంది. కాంగ్రెస్ సర్కార్ పునాదులు కదులుతున్నాయి. కాషాయ కుతంత్ర నేతలకు వెన్నుల్లో వణుకు పడుతోంది. మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా, అది గది గదిగో బయలెల్లి నాడుగా, మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. సూర్యాపేట నుంచి శ్రీకారం చుట్టిన కేసీఆర్ బస్సు యాత్రకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రైతులు, పేదలు, మహిళలు, యువకులు తరలివచ్చి కేసీఆర్ కు జేజేలు కొడుతున్నారు. మార్పు పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని గులాబీ బాస్ దృష్టికి తీసుకొస్తున్నారు. అబద్దాల హామీలతో బొటాబోటీ మెజారిటీతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని జనం స్పష్టం చేస్తున్నారు. తొలిరోజు బస్సు యాత్ర మార్గ మధ్యంలో నల్గొండ జిల్లా రైతన్నలు కేసీఆర్ బస్సు ఆపి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సార్, మళ్ళా మీ పాలనే రావాలంటూ తమ అభిమానం చాటుకున్నారు. కేసీఆర్ సార్ అంటే తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ తరిగిపోని ఎమోషన్. కేసీఆర్ అన్న పదం వింటే తెలంగాణ ప్రజల గుండెల్లో ఏదో తెలియని వైబ్రేషన్ పడుతుంది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. అందుకే సూర్యాపేట బస్సు యాత్రకు వెళ్తుంటే ఓ బుడ్డోడు కేసీఆర్ బస్సుకు ఎదురెళ్లి సార్ సార్ అంటూ గుండెల నిండా అభిమానం చాటుకున్నాడు. అద్దం లోపల నుంచి కేసీఆర్ అభివాదం చేసిన క్షణాన ఎగిరిగం తీశాడు. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న అపూర్వ స్పందనతో బీజేపీ కాంగ్రెస్ పార్టీల్లో కలవరం మొదలైంది. అదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. పాలమూరు బస్సు యాత్ర సందర్భంగా దారులన్నీ గులాబీ వనాలను తలపించాయి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు రహదారుల నిండా కేసీఆర్ బస్సుకు అపూర్వ స్వాగతాలు కనిపించాయి. షాద్నగర్ దగ్గర భారీ సంఖ్యలో ప్రజలు కేసీఆర్ ను స్వాగతం పలికారు. పాలమూరులో కేసీఆర్ రోడ్ షో చూసేందుకు ఊరువాడ జన ప్రవాహమై కొదిలిచ్చింది. గవర్నమెంట్
మహబూబ్నగర్ బస్సు యాత్ర సందర్భంగా కేసీఆర్ అక్కడి గురుకుల విద్యార్థులతో ముచ్చటించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ ను చూసిన విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇక రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగానికి జనం చప్పట్లతో హోరెత్తించారు. రైతుల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ గుండె చీలిస్తే తెలంగాణ ఉంటుందన్న మాటలకు పాలమూరు మారుమోగింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇలా రైతుల గుండెలలో తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు కానీ ఎవరికి కానీ మోసం జరిగితే, అన్యాయం జరిగితే నిద్రపోను, భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తానే మనవి చేస్తా ఉన్నా. ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను గురిడి కొట్టించి చల్లగా ముందుకొస్తున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. ఇక కేసీఆర్ బస్సు యాత్రతో ఓరుగల్లు మారుమోగింది. వరంగల్ బస్సు యాత్ర సందర్భంగా అడుగడుగున కేసీఆర్ కు ప్రజలు భ్రమరథం పట్టారు. అమ్మలాంటి ఆరణ నీదయ్యా కేసీఆర్ అంటూ వరంగల్ జిల్లా ప్రజలు కదిలిచ్చారు. వరంగల్ కేసీఆర్ బస్సు యాత్ర జనజాతరను తలపించింది. వరంగల్ రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ సామాన్యుడి భావోద్వేగం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మళ్లీ నువ్వే రావాలి బాపు అంటూ చేతులెత్తి దండం పెట్టిన దృశ్యాలు కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకున్న ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జరిగే దుర్మార్గం నా పాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కాంగ్రెస్ సర్కార్ మోసానికి దగాపడిన తెలంగాణకు కేసీఆర్ బస్సు యాత్రతో భరోసా ఇస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ గెలుస్తుందని ప్రజలను జాగృతం చేస్తున్నారు. ఖమ్మం బస్సు యాత్ర సందర్భంగా కేసీఆర్ ఎల్లంపేట స్టేజ్ తండా దగ్గర ఒక చిన్న హోటల్లో సేద తీరి అందరినీ ఆశ్చర్యపరిచారు. సయ్యద్ సోంద్ హోటల్లో బజ్జీలు పకోడీ తిని అక్కడ ఉన్న ప్రజలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక కేసీఆర్ బస్సు యాత్రతో ఖమ్మం గుమ్మం గులాబీ వనమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అడుగడుగునా నీరాజనం పలికింది. బీఆర్ఎస్ కు బలమివ్వాలి, ఎంపీగా నామాను గెలిపించాలని కేసీఆర్ ప్రసంగిస్తుంటే ప్రజల స్పందనకు ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అశేషంగా తరలివచ్చిన జనప్రవాహంతో కేసీఆర్ గారి రోడ్ షో సూపర్ సక్సెస్. పెద్ద స్థాయికి పోయే అవకాశం ఆయనకే ఉంది, కాబట్టి దయచేసి నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి వారిని గెలిపించాలని కోరుతూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి యువమిత్రులకు, ప్రజలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. మొత్తంగా కేసీఆర్ బస్సు యాత్రతో యావత్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పొలుముకుంటోంది. కాంగ్రెస్ చేతిలో దగాపడిన తెలంగాణ రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది.
పక్కని పళ్ళను కరువు కమ్ముకున్నదని అరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పిన